Hello friends, welcome to Hemadri's Kitchen. Health is wealth. So, iroju oka tasty and healthy snack item andi pillaliki chusaru kada enta soft ga undo ila aithe easy ga intlo unna vaatone chesukochu. Ippudu daniki kavalsina padarthalu chuddam. Munduga nenaithe oka medium size coconut ni ila chinna chinna mukkalu ga cut chesukoni వెనకలున్న బ్రౌన్ కలర్ పార్ట్ని రిమూవ్ చేసుకున్నాను. అదైతే పేస్ట్ చేసుకున్నాను 2 కప్పులు. అలాగే 1 కప్పు శనగపిండి, 1/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ నెయ్యి కాగిన తర్వాత 1 కప్పు శనగపిండి వేసి పచ్చి వాసన పోయి ఆ నెయ్యి అంతా మళ్ళీ బయటికి రిలీజ్ అవుతుంది. అంతవరకు బాగా లో ఫ్లేమ్లోనే పెట్టి 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే శనగపిండి ఫ్రై అయితేనే మనకి స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి. ఈ స్వీట్ అయితే 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, శనగపిండిలో నుంచి నెయ్యి అంతా బయటకు వచ్చి ఎలా ఫ్రై అయిందో ఇలా వచ్చిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. శనగపిండిలో పచ్చి వాసన అంతా వెళ్ళి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న శనగపిండిలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న 2 కప్పుల కొబ్బరి అయితే వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరిలో కొంచెం వాటర్ ఎక్కువ వేసి పేస్ట్ చేసుకున్నాను. మీరు వాటర్ క్వాంటిటీ తగ్గిస్తే త్వరగా కుక్ అయిపోతుంది. సో ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇలా కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత శనగపిండి దాంట్లో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను 3/4 కప్పు బెల్లం వేస్తున్నాను. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వేసుకోండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా కానీ హై ఫ్లేమ్లో పెట్టినా కానీ అడుగు మాడిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తుంది. నేను ఈ స్టేజ్లో 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు ఆ నెయ్యి అంతా బయటికి రిలీజ్ అయిపోతుంది. అప్పుడు మనకి స్వీట్ అనేది రెడీ అయిందని అర్థం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పాన్కి అంటుకోకుండా ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి లాస్ట్లో. సో ఇప్పుడు నేను 1 బౌల్కి నెయ్యి రాసి పెట్టుకున్న దాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు బర్ఫీలాగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే లడ్డూలాగా చుట్టుకున్నా కానీ చాలా బాగుంటాయి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇదైతే 10 నుంచి 15 మినిట్స్ కూల్ అవ్వనివ్వాలండి. అప్పుడే మనకి కొంచెం గట్టిపడి బర్ఫీకి కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. సో మీరు లడ్డూలు చేసుకోవాలంటే 5 నిమిషాలు చల్లారి పెట్టుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు. వేడివేడిగా ఉంటే మనం లడ్డూలు చుట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసం. ఇప్పుడు నేను 10 మినిట్స్ చల్లారిన తర్వాత ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. మనకి చాలా పర్ఫెక్ట్ షేప్లో చాలా బాగా వస్తాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, పిల్లలకే కాదు అందరికీ కూడా. సో నాకు ఈ స్వీట్ అయితే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.